హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో ఏంటంటే జెఎన్టీయూ కే కానివ్వండి, జెఎన్టీయూ జీవీ కానివ్వండి, నిన్న R23 వాళ్ళకి ఎగ్జామ్ రైటింగ్కి క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎన్ని యూనిట్లు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇంటర్నల్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు టాపర్స్ దాకా 0 నుంచి టాపర్స్ వరకు ఎలా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అయితే చాలామంది R20, R19 వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు 2-1 సప్లీ రాస్తాము, అలాగే వచ్చేసరికి 3-1, 4-1 రాస్తాము రెగ్యులర్ R20 వాళ్ళు, జెంటుకే అయినా జెంటుజీవీ అయినా. సో వాటికి మా R20, R19 ప్యాటర్ను వేరు కదా సార్, కొంచెం మాకు చేయమని చెప్పేసి అడిగారనమాట. దాని గురించి ఇప్పుడు వీడియో చేయదలిచాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉండదే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జెఎన్టీయూ కే కానివ్వండి, జెఎన్టీయూ జీవీ కానివ్వండి, R20 కానీ R19 కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను మీకు తెలిసిందే. మొత్తం 70 మార్క్స్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మార్క్స్ 24 ఏమో ఎక్స్టర్నల్ రావాలి, 16 ఏమో ఇంటర్నల్లో రావాలి, టోటల్ 40 రావాల్సి ఉంటుంది. 35% ఎక్స్టర్నల్ కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొత్తం 5 క్వశ్చన్స్ రాయాలి మీరు. హైదరాబాద్ టైప్ ఉంటాయి కొన్నిట్లో, అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 14 మార్క్స్, 5, 14, 70. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కేసు చూద్దాం. 16 ఇంటర్నల్ మార్క్స్ ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు 24 ఎక్స్టర్నల్లో రావాలి ఖచ్చితంగా. సో అలాంటప్పుడు మీరు 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే 14 3s 42 మార్క్స్ కదా మీరు రాసేది. అయితే మీరు పర్ఫెక్ట్గా రాసి ఉన్నా లేకపోతే లైట్గా రాసి ఉన్నా దిద్దే వాళ్ళు కానీ స్ట్రిక్ట్గా చేసినట్టయితే ఒక్కొక్క దానికి 12 మార్క్స్ వేస్తాడు. ఇప్పుడు 7 7 14 కదా, 6 6 12 వేసుకున్నా ఒక్కొక్క దానికి 12 మార్క్స్ వేస్తే పర్ఫెక్ట్ రాస్తే 12 3s 36 మార్క్స్, 36 + 16 40 దాటి పాస్ అయిపోతాం కదా. ఇది నార్మల్ కేసు. ఒకవేళ ఇంటర్నల్స్ 16 కన్నా తక్కువ ఉన్నాయి అప్పుడు డైరెక్ట్గా ఎక్స్టర్నల్లో 40కి ఏం చేయాలి అంటే ఎన్ని యూనిట్ ప్రిపేర్ అవ్వాలి, 4 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. 4 యూనిట్స్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి ఇందులో 4 క్వశ్చన్స్ రాశారనుకోండి, 14 4s ఏమవుతుంది అది 56 మార్క్స్ రాస్తారు. రాస్తే దిద్దే వాళ్ళు స్ట్రిక్ట్గా చేసినా మీరు కొంచెం ఎక్కడైనా తప్పు చేసినా 12 మార్క్స్ వేసుకున్న క్వశ్చన్కి 6 6 ABలో, సో 12 4s 48 మార్క్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్ రాయాలి, ఏదో అరకొరవగా ఎలా బలా రాస్తే మాత్రం ఆ మార్కులు రావండి, సోది రాస్తారో రావండి, ఓకేనా. సో ఇక మూడో కేసు వచ్చేసరికి 16 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నా, 24 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నా టాపర్స్ కేసులో, ఇక్కడ 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి, 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాయండి. సో 14 5s 70 మార్క్స్ రాస్తారు కదా మీరు. రాసిన తర్వాత అందుట్లో స్ట్రిక్ట్ దిద్దేవాళ్ళు కానీ స్ట్రిక్ట్గా చేసినట్టయితే 12 5s 60 మార్క్స్. ఇక ఈ కేసులో వచ్చేసరికి ఏంటంటే 55 నుంచి 60, ఒక్కోసారి ఈజీ సబ్జెక్ట్ అయితే 70 కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇదే ప్యాటర్న్. థ్యాంక్ యూ సో మచ్.